హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజుల నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి మా అమ్మమ్మ అడుగుతుంది అబ్బా మాటీలు. మా ముసళ్ళు ఏంటంటే అడిగి అడిగి ఆల్మోస్ట్ ఏంటంటే మర్చిపోయింది వీటి గురించి. నేను కూడా అనుకున్నాను ఏంటంటే నాకు గుర్తులేదు. యాక్చువల్గా మూడేళ్ల కిందట బాగా సతా ఇచ్చేది, ఓ మాటలు కొనినైనా పెట్టుకొని తిరుగుతా అంటే నేను సరదాగా అనుకునేటోని. బట్ ఇన్ని రోజుల తర్వాత నిన్న కూడా నన్ను అడిగింది ఏంటంటే మాటలు కొనుక్కుంటానైనా లక్కీ అని. అది సో నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మమ్మ ఇంకా దీళ్ళని మర్చిపోలేదని. సో లైఫ్లో నాకు చాలా చేసింది అబ్బా మా అమ్మమ్మ. అంటే ఈవెన్ మా అమ్మమ్మ ఆస్తి మొత్తం తీసుకెళ్ళి మా మామకి ఇచ్చింది కూడా నేనే. ఒక దాదాపు అంటే చాలా ఎక్కువ అమౌంట్ అది. సో ఈరోజు ఏంటంటే ఇది వీటి ఖరీదు ప్రైస్ వచ్చేసి నాకు 17,500 రూపాయలు పడింది. అరౌండ్ మొత్తం కలిపితే ఒక 18,000 పడ్డాయి. సో 2 తీసుకున్నాను. సో మా అమ్మమ్మకి ఇంకా తెలియదు. సో చెల్లి సర్ప్రైజ్ చేద్దాము. చూస్తున్నారా 2? కానీ ఎట్లా ఫీల్ అవుతుంది ఏందో చూడాలి మొత్తానికి. మొదలు రండి చూపిద్దాము. చాలా ఇళ్ళ నుంచి అడుగుతుంది మా అమ్మమ్మ దగ్గర. నేనే తీసుకుంటాను 3 లక్షల దాకా వ్యవసాయం పెట్టుబడి అని అంతా పోగొట్టాను ఒకప్పుడు. అదే ప్రపంచంలో నాకు తప్ప ఎవరికి రూపాయి కూడా ఇవ్వదు సచ్చినా కూడా. ఏమన్నా అవ్వకు తీసుకునే అవ్వకు అవ్వకు నేనే తీసుకునే అలగడ్డలు ఇది పట్టుకో. అది బంగారం రా. బాగుందా వరుణు? బాగుండయా? ఎట్లున్నాయి? బాగుందే? పర్లేదా? పర్లేదా? ఏం చేస్తున్నావా? ఈ వయసులో కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు? అరకది వస్తున్నా. అదో వాడే అటు పోతున్నాడు. నువ్వేమిచ్చావా? ఏం విశేషాలు? బువ్వై వండినావు మధ్యాహ్నం? అది ఎంత రేటు కొనుక్కున్నావు? మా కుర్జీలు 600. 2? ఇంత షీప్ ఇచ్చినాడు వాడు 900 ఎవరు చెప్పినాడు? చెప్తే 600 చేయాలండి. సైకిల్ దుమ్ము రేపుతున్నాడే వరంగాడు బయట. సో మొత్తానికి అయితే కనుక వరంగాడికి సైకిల్ కొన్నాను. మమ్మల్ని పాపకు గొలుసు తీసుకున్నా. గొలుసు అయితే నీ బిడ్డ నిన్న మొన్న ఉంటుంది గొలుసు తీసుకునేంత దాకా నేను ఇన్నేళ్ళ ఉంటుంది అడుగుతంటే వచ్చే నెల కొంచెం వచ్చింది. నువ్వు సచ్చనా? ఆ గొలుసు కమ్మల్లక్క చెప్పించా? అవురా. అడా జనాలు ముసలిది రేపం సచ్చే ముసలానికి అవసరం బిడ్డ కొనుక్కోకుండా అంటారు. ఓ అబ్బా ఎవరంటారా? ముసలి ముప్పుడు పెట్టుకొని లే పెట్టుకుంటుంది. అంటే ముందు పాప గొలుసు చూడేటో. 20,000 అయినా అది నాయాలా గొలుచెందకైలే అమ్మా. నా మాటలు తెచ్చినావు నాకు ఏమి రా మోసం చేస్తావే. ఎట్టండి అమ్మా? బాగుండాయి బా. నువ్వు రావడం నచ్చకపోవడమా? బాగుండాయి. సుభద్రగా తెచ్చినాడు నా మనోడు నాకు. పొడుగు చూడు సరిపోతాయి. పొడుగు కూడా సరిపోతాయి? సరిపోతాయి. ఎన్ని నెలల నుంచి కళ్ళలు కన్యా ఉన్ని నీళ్ళు రావాలా? నీళ్ళు వస్తాయి. ఎన్నాళ్ళు వయసు నుండి అడుగుతాను మీ తాత. అవునా? మాటలు చెప్పి బా మాటలు అని వద్దులే మాటలు ఇట్లా వడ్డీ తీసుకొచ్చులే అని చేపికుని ఉన్నాడు. ఈ పొద్దు ముసలింపు నా మనవాడు తీసుకొచ్చి నాకు మాటలు మొత్తానికి మా ముసలి మాత్రం బలాడు పెట్టుకో. మా సుజ్జా ఎట్లా పెట్టుకుంటావో? నాకు పెట్టుకుని రాదు. నాకు చేతులు వణుకుతాయి. ఎవరితో నువ్వు తీసుకొచ్చింది? ఎవరితో అంటే పెట్టించుంటావమ్మా? నాకు చేతులు వణుకుతాయి. ఎవరిన తెలుసు మరి పెట్టకనే పెట్టుకుందో. పెట్టుకోకుండా అంటే ఇప్పుడు వీడియోలో కనపడతాం. సో మొత్తానికైతే పక్క ఇంటి అప్పు కూడా తీసుకుంది ఒక 10 నిమిషాలు చెప్పు దుమ్మా కొంచెం పెట్టాలి పెట్టుకొస్తా నాకు. మా ముసలిదాన్ ఆనందం ఆనందం గారే తీసాకంగా పక్కన పెట్టాకంగా ఇచ్చే పెట్టుకోండు. అబ్బా ఇంకా నీకు కొనిచ్చింది ఎందుకు పర్నేడు పెట్టక నీకే తీసి ఇంట్లో ఇంట్లో ఎలా పెట్టుకునే దానికి కొనియడం ఎందుకు నీకు ఇంత ప్రేమ కొనిచ్చింటే
నా తీసేదిలే ఏం లేంగా నువ్వు రోజు వీడియోలో మాటలు చెప్తాం కనపడాలా అది అట్నే పక్కనే అయిమి పెడతా ఎందుకు అట్లా చుట్టూ ఓ అబ్బా శివ సుట్కారం వచ్చిందా ఇంకా కొంచెం పొడుగు తెచ్చుంటే బాగుంది కదమ్మా సరిపోతాయి సరిపోయినాయమ్మా బాగానే చిరారు అయితే కొంచెం లూజ్ తింటే బాగుంది ఏమో అయితే చెవు పోయి మళ్ళా అయ్యాడమ్మా ముసల్లా చెవులు వినపడకపోయినా పర్లేదు కానీ చెవులు పోతే బో దరిద్రం ఉంటుంది సో మొత్తానికి అయితే ఈరోజు ఏమ్మా ఈరోజు గురువారమా శుక్రవారమ్మా బేచారమ్మా సో మొత్తానికి రేపు శుక్రవారము ఈనాటికి నా కళలు తీరినాయబ్బా ఈనాటి తీరినాయా ఏ నేనేదో మర్చిపోయినా అవలే ముసల్లాని ఊరికి అడుగుతున్నావు ఏమో అనుకోండి నిజంగానే అడుగుతాను నాకు మాటలు ఇచ్చి నాకు మాటలు ఇచ్చి అని బాగుండాలేమా ఇన్ని కూడా మనంగా ఉండాలి ఇదో ఈ పక్క పెట్టమ్మా ఇంత కూడా బంగారు లావుది ఇచ్చింటే మళ్ళీ ఒక 20,000 ఏది పక్కన అట్లా ఇవ్వకూడదు అంట నేను అడిగిన ఆడికి ఏం తిన్నా సగమే మందాన్ని ఇచ్చినావు సగమేది పావులాది ఇచ్చినావు అని అంటే మొత్తం మండ ఉండదులే బాబు ఇట్లే ఉంటాయి అని చెప్పిన లేరా సత్యాలకు పెట్టుకున్నా అనుకుంటానే ఇంత డబ్బు సంపాదించినప్పుడు గుర్తి కొనుక్కోలేకపోతేనే ఇది ఏలబ్బా ఎవరు చేయించారబ్బా అని నా మనోడు నాకు పెద్దడికి నా కళ తీర్చినాడు ఇంకేమో కళ్ళు ఉంటే చెప్పు ఇంకేమద్దు నేను నిద్ర ఒక ముందే తీర్చాం ఒకసారి చూడు ముసలాయన నిజం బాగున్నాయి మనకి ఇవి బా ఇందురమ్మ అలా అక్కడినట్టు ఉండవమ్మా ఇంకా ఇంకా బతికుండా కానీ వచ్చాము ఇది బాగుంది మొత్తానికి అయితే కనుక చెవులకు డబ్బా డబ్బా మర్చిపోయినా నీకే డబ్బు నాకేనా తీసుకొని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ పెట్టినామంటే కనుక మర్యాద ఉండదు నీకు ఇంకా తీయాకంగా ఎట్లా ఉండాలా ఎవరైనా షవ్ కోసుకుపోయినా బాధలే అవురా పోతండి దారిలో ఎవరు ముసలా సక్కగా షూలో ఉన్నాయని పట్టుకొని పీక్కోమైన బాధలే అంత దైన్యం ఉంది నా ముందు సేవిట్టి పీక్కొంత దైన్యము అరణ్యారంలో అయితే ఎవరు మాట్లాడి కూడా భయపడతారులే మరి కొత్తడని ఏర్కుంటే ఆలగడ తాలూకు లోపల నన్ను చూచే అమ్మో ఈమె దాచిదమ్మో అని సో ఇంకొకటి ఒక కోరిక ఉంది బాయ్ ఏందిమా బంగారు తీ కడాయలు చెప్పించినా నాకు ఇవే బాగుంటాయి బంగారు ఉంటే నువ్వు సంతతారు సంతతారు వద్దు వద్దు పోయి ఊర్లో వాళ్ళని అందరికి ఒకసారి చూపించుకొని అందరికి పోయి చూపించరా పోగా ఎట్ట ఉంది ఏం చెప్తారా అని ఇది బాగుందిలేమా చున్నీకి బాగా అందంగా కూడా ఉంది సెట్ అయింది మామూలు కూడా చెప్తారు కామెంట్ వల్ల ఎట్ట ఉంది ఏం కథ అని ఊర్లో ఎంతమంది 10,000 ఇక్కడ 10,000 మంది అభిమానులు ఉండారంట నీ ఇది వీడియో చూడ నీకు పాపం మరి మా చర్చి కొట్టే గుర్తి రోజు అడుగుతారు ఏమి నువ్వు నీ తీసుకుని ఉండదే అని వీడియో వాడు 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 సైకిల్ చూడుమా సైకిల్ వాడు పండబెట్టి తిప్పుతున్నాడు మన సో మొత్తానికి అయితే కనుక సంతోషం నాకు కూడా అయిపోయినాయిలేమా బరువు బాధ్యతలు అన్ని తెగిపోయినాయి ఈ నెలతో అంటే ఈ నెలతో అన్నీ అయిపోయినాయి అప్పు కట్టేసిన మొత్తం కట్టేసిన 3 లక్షలు కట్టేసిన అంత అయిపోయింది అప్పు సంతోషంగా అంటే వేరే దానికోసం చేసినట్లేబ్బా నమ్మి మోసపోయినాం కానీ మేము కూడా సో మొత్తానికి అయితే అయిపోయింది పంచాయతీలు కాబట్టి ఈ నెల లక్క వచ్చింది మా అమ్మకి ఏదో ఒకటి చేపించాలన్న ఉద్దేశంతో మామూలు అయితే కనుక మా ఇంకా పాపకు చేపించాం ఇంకా పాపకి ఏం చెప్పామన్నా ఇంకా చెప్తాడు ఒకదాని తర్వాత ఒకటి నెల కోటి బంగారు బిల్లలు కొనుక్కుందామాలు కూడా కాదు ఊరికి అప్పుడింత అప్పుడింత బంగారం కొనిపి ఒకేసారి ఇంతలా వడ్డానం కొనిపించచ్చు అంటే బరగొట్టుకేసినట్టు మెల్లేసి లాక్కం పోవచ్చు అట్ రూపాయి బిల్లలు కొనుక్కున్నాను నీ బిడ్డ నచ్చవు నాకెల్లా వాళ్ళు చదువుకుంటారు బాగా చదివించావు
పొద్దున ఏడుచుకుంటూ పోతుంటే పిల్లలను బడి లాక్కొని పోతున్నాడు ఊర్లో బడిలో ఏమని ఏడ్చాడవాడు వాడు పిల్లోడే కదా రమ్మంటే నువ్వు వద్దు ఇంటికన్నీ ఉండు నేను పోతాండా అని ఆ పిల్లలు తగ్గట్టుకుని జర్రును గుంజుకుంటున్నాడు లోకి ఏర్తంటే ఇదే ఊర్లో పిల్లలు పక్కన వాళ్ళు బడికి పోన నేడుచారు చూడాలి వాళ్ళ పట్టుకుని లోపల ఎచ్చారంట మంది ఆశ్చర్యతో పోతున్నాడు ఏం పిల్ల రాజకోడుకు అని నేను నా సందేశం నైనా వెళ్ళాడుతాండా వాడి లోకి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంకా సాల్ కానీ ఎంతసేపు అని ఇచ్చాము మా ముసలిదానికి అంటే ఏం పని పాట లేదు కూర్చొని చెప్తాను ఏం పనింది నాకు ఏం అన్ని చేసినావు పనులన్నీ అన్ని చేసినా కసి ఒకటి దిమ్ముతా ఓ బండలు వేసి నాకు ఇల్లు అయితే బాగుందా దొబ్బా సిమెంట్ 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 అన్నది ఒకటి అనుకున్నా నన్ను బొక్కల సందులో సిమెంట్ వేయించినా మొత్తం సిమెంట్ అయ్యి కూడా బండలు వేయట్లేదు బండలు వేసినాము ఇంకా కొంచెం ఏంటంటే కలర్స్ పెండింగ్ ఉంది ఇంటికి రంగులు కొట్టేయాలి మొత్తానికి మా ముసలిదానికి ఏదో ఒక రోజు ఎంత మొత్తం రంగులు తెచ్చా ఒక పూట అందరిని పట్టుకొని బాగా ఎంత అనుకున్నా మన ఇంటికి రంగులు 3000 రంగు అవుతాయి 3000 రంగు అయితే ఏం కాదులే ఒక ప్రమోషన్ చేస్తే మనకు లక్ వచ్చాది 3000 పూసేదానికి 2000 లెక్క కావాలి పూసలకి ఎక్కువ ఎక్కువ రేపు చేద్దాం పండ్లు బండలు మొత్తానికి ఎక్కువైనాడు కొడుకు బైక్ వేసుకొని పోయినాడు వాడు సైకిల్ తీసుకొని తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు మళ్ళా ఇంకా యాడికి పోనప్ప నేను కూడా ముసలిదాన్ని వదిలేసి వరంగాన్ని వదిలేసి టూర్లకి గీర్లకి ఇట్లా ఎక్కడికి పోను దాదాపు గంటకు 3-4 నెలలు శుభ్రంగా ఇంటికాన్ని కూర్చొని వీడియోలు తీసుకొచ్చిన రాజా అలగడ కాయ అప్లోడ్ చేసుకుంటా శుభ్రంగా ఇంటికాడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటా వీడియోలు తీసుకుంటూ ఉంటాం ఇంకా మన బాధ చేసింది పిల్లని పాపం వదిలేసి మళ్ళా పోయినప్పుడు మళ్ళా ఒక 4 నెలలు పోయి ఒక 5 రోజులు మళ్ళీ తీసుకోవచ్చు బాగానే ఉన్నాడు అదే ఫస్ట్ సార్ అయితే ఏడుచున్నాడు జ్వరాలు వచ్చాయి అలిగి బెంగ అంటే 24 గంటలప్పుడు నాకనే ఉన్నాడు కాబట్టి బెంగ పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ముసలిదానికి అలవాటు చేసినాయి నైటే ముసలిదానికనే పడుకుంటున్నాడు బడికి కూడా అమ్మమ్మ పంపించుకుంటుంది కొంచెం తక్కువైంది ఆడు చూడు వాడు కూలీళ్ళు వాడు మనకి వాడి కూలీళ్ళు ఎవరు అన్నారు కూలీళ్ళు బాగా మీరు తొక్కారు ఎంతకైతే వద్దాం పాపం కింద బయాకురా కింద యాకు కింద దెబ్బ మాన్నికి వచ్చింది నాకు ఇదే దిగులైతే దీని మీద బ్యాండేజ్ ఒక్క రోజు నువ్వు ఫోన్ చేయకపోయేటకు ఒక రోజు ఊరు ఫోన్ చేయలే ఏం పిల్లోడు ఫోన్ చేయకపోయి ఎట్టుందని ఏమైంది అని చెప్పి దిగులు పడి రాణించుకోయి నా ఫోన్ చేయండి అని నువ్వు ఎత్తలే ఎత్తకుంటే మళ్ళీ చిటిగా నించుకొచ్చిన మరే ఫోన్ చేయరా మాట్లాడాలని నాకు పిల్లోడేమో ఎట్టుండాలో రాలేదని అప్పుడు చిటిగా ఫోన్ చేసి ఈమె ఎత్తింది తిరిగి వచ్చాను ఆ రోజు వచ్చే గానీ ఏమన్నా గానీ నువ్వు పోయినాక రోజు ఒక్కసారి నాకు ఫోన్ చేసి మాట్లాడాలి తిరిగి వచ్చానేమా అప్పుడు చాలా దూరం పోయినారు కదా ఎట్టున్నారో పిల్లలు బగ్గిరింద పోతుంటారు చూసి 10-12 రోజులు అయితుంది వాడికి ఈరోజు బడి సెలవులే ఇద్దరం పోదామని లేకపోతే ఈడు ఉండాడు ఈడు ఉన్నప్పుడే పిల్లల్ని తీసుకురావాలి ఇంకా ఆదివారం ఎప్పుడు రేపు మొన్నాడు రేపు శుక్రవారం శనివారం పోతే ఆదివారం పోయి రావాలి ఆదివారం ఉంటుంది పొద్దున్న సాయంత్రం ఉంటుంది ఈరోజు సెలవులే వరంగా తీసుకొని పోదాలి అనుకున్నాం పొద్దున ఎందుకు సెలవు ఇచ్చినారో సెలవు అని అంటే నాకు ఏమున్నాయి అప్పుడప్పుడు వచ్చి తయారు చేసుకుంటే పిల్లల్ని లేకపోతే ఇంకా పిల్లడు ఇవాళ బడికి కొని దానికి లేకపో ఆడిపోయి మీ అమ్మ చెప్పింటే మీ అమ్మ పాప ఆడ వాళ్ళు తయారు చేసింది వెంచుకాను
నేను చెప్పినా ఇంటి కాడ ఎవరన్నా మనిషిని పెట్టుకోమా లక్కి ఇచ్చామా అంటే గనక ఎన్ని కూలీలని పెడతాం నేనా ఎన్నైనా పెట్టుకొని చేయించుకుంటాం శుభ్రంగా నువ్వు చేసే పని నాకు నచ్చవు మనం మిమ్మల్ని వదిలేసి 10 రోజులు వాలంటే నేనట పోవాలా నాకు పని నాకు చేసుకొని బాగా ఎందుకని ఎలాంటి ఏమి కాదు ఏమి లేదు నేనా ఆ బండలు తీసి ఒక మంచి నించుకొని బండలు వేసుకుంటాను ఆయనతో కూడా ఓ అబ్బా ఇంటి కాడ నేను చెట్లు ఆడ పెంచుకుంటాను నీ చెప్పని తప్పి చేసుకుంటా మన్ను ఇన్నండి బండల కిందనే ఆ మన్ను వసి ఇంత బండలు వేసుకుంటే నాకు సిద్ధం ఉండదు నేను బాగుంటా బాగుంది మొత్తానికి విశేషాలు అయితే వరుణ్ గాడు అయితే కనుక బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం వచ్చి సుబ్బులు బాగా కుర్చీ చేస్తారు కూకొని అబ్బా బాగా అయింది ఎలుగుతుంది అబ్బా ఏం వేసింది అబ్బా ఇల్లు వాళ్ళ కాంతి వచ్చిందిలే అని అంటే కాంతలు ఎమ్మ వేసుకున్నాము బండలు అని ఉంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్.